ಮನೆಯಿಂದ ಪಾರ್ಟಿ ಮರದಲ್ಲಿ ಜಟ್ಟಿ ಬಂದಮ್ಮ ಎಲ್ಲ ಬಂದು ಕೂಡ
గెలిపించడానికి మీరు ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు. ఇంతకు ముందున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో మీకు అందరికీ తెలుసు. ఈ ఇక్కడ ఏమన్నా పనిచేసారంటేనే జీవనన్న. ఈ ఇంతకు ముందున్న టీడీపీ కావచ్చు, ఇప్పుడున్న టీఆర్ఎస్, పదేళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో ఒక్క ఇల్లు రాలేదు, ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఒక డబుల్ బెడ్రూమ్ వరకు నచ్చిందా? ఒక్క డబుల్ బెడ్రూమ్ 35 డబుల్ బెడ్రూమ్ అని కొబ్బరికాయ కొట్టిండు మన ఎమ్మెల్యే గారు, కొబ్బరికాయ కొట్టిండు, కట్టుడు మరిసిండు. ఇక్కడ ఉన్నది దళిత మొత్తం దళిత గ్రామమే, మొత్తం తిమ్మాపురం అంటే దళిత గ్రామం. ఒక 160 ఇళ్ళు ఉంటాయి, 160 ఇళ్ళల్లో ఇంకా 100 ఇళ్ళు కట్టుకునే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు ఇక్కడ బీద వాళ్ళే, ఆ పరిస్థితి ఉంది. మన తిమ్మాపురం గ్రామంలో ఒక పరిస్థితి, రోడ్లు అన్నది అప్పుడు జీవనాన్ని చేసిన రోడ్లే. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ 3,50,000 రోడ్డు ఇక్కడ తిమ్మాపురం, ఈ 10 సంవత్సరాల కాలం అది మన డెవలపింగ్ 10 ఇళ్ళల్లో మన టీఆర్ఎస్ పరిపాలనలో గంటలు కాదు కదా. ఇప్పుడు మన జీవనాన్ని పోరాటం పోరాటం వల్ల 24 గంటల కరెంట్, అంతకు ముందు ఎంత వచ్చు? 9-10 గంటలు వచ్చు. ఆ 9-10 గంటలు మేము 10 సంవత్సరాల కితనే మన పరిపాలనలో మన రాజశేఖర రెడ్డి గారు 9 గంటల కరెంట్ ఇచ్చారు. మన రేవంత్ రెడ్డి గారు అంటారు 3 గంటల లక్షలు ఇస్తాను. మేము అట్లా మాటలు చెప్పే కాదు. రేవంత్ రెడ్డి గారు ఎకరానికి 3 గంటల కరెంట్ ఇస్తా అంటే దానికి క్లిప్ కడిగేసి ఎకరానికి 3 గంటలు, అది ఒక గంటకు ఒక గంట 3 గంటల లోపల ఒక ఎకరం వాడతా కానీ దాన్ని అంత అది ఎప్పటివరకు కరెంట్ ఇస్తలేరు. కరెంట్ ఇస్తలేదని మీరు ప్రచారం చేస్తారు, అబద్ధం చెప్పి ప్రజలు మోసం చేసే పరిస్థితి కాదు. ఇక్కడ ఏమన్నా ఇల్లు కట్టిస్తామంటే మన తిమ్మాపూర్ తరపున మన జీవనన్న మళ్ళీ ఒక 100 కాలనీలు మొన్న వచ్చినప్పుడే చెప్పిండు. ఇక్కడ 100 కాలనీలు నల్లగుట్టల ఇల్లు లేని వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాయి మన అన్న జీవనన్న గారు రామిచ్చారు. వాళ్ళు కానీ మోతే కానీ, మోతే నుండి తిమ్మాపూర్ వెల్దుర్తి ఇదంతా పొలాస్ ధర్మపురి హైవే రోడ్ వరకు కూడా ఆ రోడ్డు వేయించింది మన జీవనన్న గారే. అది ఎప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మన అందరికి కూడా తెలుసు. అదేవిధంగా వాటర్ విషయానికి వస్తే జీవనన్నదే ఉంది, మోరి విషయానికి వస్తే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుండి అక్కడ ఏదైతే వెహికల్ ఉన్నాయో అటు నుండి కనీసం ఆ వాటర్ ట్యాంక్ దగ్గర నుండి ఇక్కడ వరకే వారు వాళ్ళ 10 ఇయర్స్ ప్రభుత్వంలో నిర్మించింది. అది ఒక ఓన్లీ సిసి రోడ్ అండ్ డ్రైనేజీ మాత్రమే. ఇప్పుడు మనం చెప్పుకున్న వచ్చినటువంటి పెద్దలు ఏదైతే నిన్న మొన్న వచ్చినటువంటి పెద్దలు చెప్పారు మళ్ళీ 10 లక్షలు ఇంటింటికి ఇస్తాము, ఇల్లు కట్టిస్తామంటే మనం 5 సంవత్సరాల కింద నమ్మినాం కదా. 5 సంవత్సరాల కింద ఎవరి 5 సంవత్సరాలకి చెప్పినటువంటి రాళ్ళరాజం వాళ్ళు ఏదైతే షార్ట్ సర్క్యూట్ తోటి ఈ కాలిపోయిన 2 ఇళ్ళు అయితే ఏవైతున్నాయో అవి ఇంకొక 5 సంవత్సరాల కంటే ముందే కాలిపోయినాయి. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవి కాలిపోయింది తప్ప అప్పటి నుంచి కనీసం ఈ రాళ్ళరాజం చిన్నరాజం పెద్దరం రాజం వాళ్ళకైతే ఇప్పటి వరకు అయితే ఇల్లు అయితే కట్టలేదు. మనకైతే తెలుసు కదా, మరి ఇంకెందుకు ఓడటం నా అదృష్టమని. కానీ ఎన్నిక గెలిచినా ఓడినా నన్ను ఒకేలాగా ఎదుగుతుందో మీరు ఆదరించడం నేను కూడా ఎదుగుతుందబ్బా. మీరు ఆపదల సంపదల మీకు అండగా ఉండే విధంగా రోజు పొద్దున 6 గుంటకి లేదా 6 మీద కూర్చుంటామ్మా. మీరు పొద్దున జగితాలకు వస్తే అందరికీ ముందు కనబడేటోడి ఓడవాలంటే జీవనెడ్డి తల్లి 6 మీద కూర్చుంటుందని చెప్పండి. ఎవరికి ఆపద రాని, మీరు దావగలకు రాండి, పోలీసులు రాండి, ఏ సమస్యలు కానీ తల్లి చెప్పండి. తిమ్మాపూర్ అంటే పూర్తి నిరుపేద వర్గం దళితులు తల్లి అని చెప్పండి. జగిత్యాల నియోజకవర్గంలో 100% దళితులు ఉండే గ్రామం ఏది అని అంటే మన తిమ్మాపురం గ్రామం తల్లి అని చెప్పండి. ప్రభుత్వం అమలు చే తలబెట్టే సంక్షేమ కార్యక్రమం ఏదైనా కానీ ప్రాధాన్యత దేనికి లభించాలి? 100% ఉండే దళిత సమాజం మన తిమ్మాపురం లభించాలి తల్లి అని చెప్పండి. ఆనాడు నేను కాంగ్రెస్ ప్రోత్సాహంలో ఈ శాతం తప్పడి ఉన్నాడు మనకి ఇండ్లు లేనటువంటి నిరుపేద వర్గాలు ఎంతమంది అని కానీ తల్లి చెప్పట్టునే. ఇండ్ల మంజూరే కాదు, ఒక దశలో ఏదైతుందో ఇంటి నిర్మాణానికి కావలసినటువంటి ఒక బుడిసర్ కొనుక్కో లేకుంటే ఇండ్లు మధ్యలో ఆగిపోతే నేను తీసుకపోయి గుర్తుందా లేదు తల్లి చెప్పట్టునే. సిమెంట్ సంతులు పిచ్చారు, సిమెంట్ సంతులు పిచ్చారని చెప్పంటున్నాం. ఈయన పెట్టాలి తప్పనని చెప్పంటున్నాం మరి, అది మీకు నాకు ఉన్నటువంటి అనుబంధం చెప్పట్టునే. ఇప్పుడు తెలంగాణ వచ్చిందమ్మా, 10 సంవత్సరాలు గడుస్తుంది తల్లి. అలా ఇందిరమ్మ రాజ్యం ఇచ్చిన ఇంటి స్థలాలు ఇండ్లు తప్ప ఈ 10 సంవత్సరాలు ఎక్కడ ఒక ఇల్లు జాగ కానీ ఇల్లు కట్టించినారమ్మా. ఏమన్నా డబుల్ బెడ్రూమ్ అన్నాడు, మన డబుల్ ఎవరు కట్టించారో తెలియదు కానీ మన దగ్గర మాత్రం దళిత సమాజం ఉండే నిరుపేద గ్రామం దళిత తిమ్మాపురం అమ్మా. నేను చెప్తున్నా ఇవాళ రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతోనే నేను మొట్టమొదటి చేపట్టబోయే కార్యక్రమం ఇల్లు లేని నిరుపేద వర్గాలు ఎవరన్నా కానీ తల్లి వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు ఇవ్వడంతో పాటుగా దళితులకు వారు అత్యంత నిరుపేదలు కాబట్టి 5 ఇంటికి తోడికి 1 లక్ష ఇప్పిస్తున్నాయి. దళితులకు ఏదైతుందో మన ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో పేర్కొన్నాం,
అందరికి 5 లక్షలు అయితే దళితులకు ఏది ఇస్తుందో వాళ్ళు అత్యంత నిరుపేదలు కాబట్టి ఇంటి నిర్మాణానికి ఏది ఇస్తుందో 5 లక్షల తోడుకు 1 లక్ష రూపాయలు అదనంగా ఇవ్వడొచ్చు తల్లి చెప్పండి. అట్లా స్థలాలు లేని వారికి స్థలాలు కల్పించాలి. మనకి అప్పుడు ఎప్పుడో మనం సేకరించే స్థలం తప్ప మరి కొత్త స్థలాలు కల్పించలే. మన వాళ్ళు ఏదైతే నల్లగుంటలో స్థలం ఉన్నది, అది మన ఊరు పేరట ఉన్నది, ఆ స్థలం ఏదైతే ఉందో తిమ్మాపూర్ వాస్తవులకే దానికి లాక్కుంటే తల్లి మీరెవరికి ఉండదు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, జగిత్యాల పట్టణంలో అమలు చేయవలసినటువంటి ఒక మాస్టర్ ప్లాన్, జగిత్యాల సంబంధం లేని గ్రామీణ ప్రాంతం అవ్వాలి చెప్పంటున్నా. మరి తిమ్మాపురం జగిత్యాల పట్టణానికి ఏం సంబంధం అవ్వా, మన జగిత్యాల గ్రామీణ రూరల్ మండలంలో మనం ఉన్నాం. మూత ఉన్నది, నరసింగాపూర్ ఉన్నది, తిప్పలపేట గోపాల్లోపేట ఉన్నది, అక్కడ హస్తాబాద్ అంబర్పేట ఉన్నది, ఇవన్నీ జగిత్యాల పట్టణం ఏం సంబంధం అయ్యా అంటూ నేను అడుగుతున్నా ఎమ్మెల్యే గారిని, ఇలా జగిత్యాలకు సంబంధం లేని గ్రామాలను నువ్వు ఏ విధంగా ఏదితో మాస్టర్ ప్లాన్ చేసి నువ్వు ఆ గ్రామీణ ప్రాంతం రైతాంగాన్ని ఆందోళన గురి చేసావు అని చెప్పండి. అలా ఏదైతే ఉందో మా తిమ్మాపూర్ రఘురామనకోట గ్రామస్తులు రాజకీయాలకు అతీతంగా స్పందించి జాతీయ రహదారి నిర్బంధం చేసి ప్రభుత్వం మెడలు వంచి ఏదైతే ఉందో మీరు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరింప చేయడం జరిగింది. మీరు ఒకటే చెప్తున్నా నేను, మీరు ఉపసంహరింప చేసింది కేవలం తాత్కాలికం మాత్రమే చెప్పంటు నేను. మళ్ళీ మెడ మీద కత్తి ఎట్లా పెట్టాలో ఎట్లా పెట్టిండు, రేపు ఏదైతుందో రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంతోనే ఏ మాస్టర్ ప్లాన్ మన మెడ మీద కత్తి ఉన్నదో అది కేవలం జగిత్యాల పట్టణానికి పరిమితం చేస్తూ పరిసర గ్రామాలకు ఏమాత్రం సంబంధం లేకుండా జగిత్యాల పట్టణానికి పరిమితం చేసి మాస్టర్ ప్లాన్ అమలు చేస్తూ పరిసర గ్రామాలు అన్నింటినీ కూడా అందులోకి తొలగింపజేయడం జరుగుతుందని చెప్పని ఈనాటి సందర్భం మనం చూస్తున్నాం చెప్పండి. అంతేకాదే రైతాంగం రైతు కూలీలు అని చెప్పంటున్నా. ఇప్పుడు రైతు పాపం 6 కాలం కష్టపడి పంట పండిస్తే నువ్వు గ్రామంలో ధాన్యం సేకరిస్తావు అని చెప్పి చివరికి ఏమవుతుందా, రైస్ మీద దోపిడితో మనం మిగిలిందేంటి. ఇలా మద్దతు ధర కల్పించడం కాదు, అది ఏ విధంగా కట్టింగ్ లేకుండా ఇవ్వాలి, కట్టింగ్ లేకుండా ఇవ్వాలని చెప్పట్టుండే. రేపు దేవుని దేవుల మన ప్రభుత్వం రావడంతోనే నేను చేయబోయే మొట్టమొదటి కార్యక్రమం 9 ప్రభుత్వం ఏర్పడుతుంది, 10 జీవన్ రెడ్డి చేయబోయే కార్యక్రమం రాష్ట్రంలో మన నియోజకవర్గంలో ప్రతి గ్రామం తిరిగి వడ్ల కల్లాలన్నీ ఏదైతున్నదో ఎట్లుంటే అట్లా ఏ విధంగా కోత లేకుండా రైస్ బిల్డర్ మెడల్ వంచి కొనిపిస్తా అని చెప్పి మనం చూస్తాం చెప్పంటున్నా. రైస్ బిల్డర్ మెడల్ వంచి కొనిపిస్తా అని చెప్పంటున్నా. అంతేకాదబ్బా ప్రతి క్వింటల్ మీద 500 రూపాయలు ఎక్కిస్తా, ప్రతి క్వింటల్ మీద 500 ఎక్కిస్తా. అంటే ఎంత అవుతాయి, ఎకరానికి 20 క్వింటల్ వండితే 20 × 500 అయింది 10,000 రూపాయలు, పంటకు 10,000. అదనంగా పంటకు 10,000 అంటే సంవత్సరానికి 20,000. నీ పెట్టుబడి రాగుబడి ఏదైతున్నదో మద్దతులతో వస్తే ఈ 20,000 రూపాయలు నీకు అదనంగా వస్తాయని చెప్పట్టున్నా. వీళ్ళు పెట్టుబడి రాగుబడి కూడా నేను త్వరగా 5,000 ఇచ్చుకుంటే బాగిస్తున్నా అనుకుంటున్నాడు. 5,000 కాదయ్యా, మేము 7,500 ఇస్తాం, 7,500 ఇస్తాం చెప్పంటాం. ఇది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాం. దయచేసి తిమ్మాపురం గ్రామం నన్ను ఇంతవరకు ఏ విధంగా ఆదరించిందో నేను రాబోయే కాలంలో కూడా ఆదరించండి. తిమ్మాపురం గ్రామం దళిత గడ్డ, మా దళిత బిడ్డలకు కల్పించాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇండ్లు లేని వారికి ఇండ్లు ప్రాధాన్యత నిర్మాణం చేసి ఇచ్చడం నా బాధ్యత అంటే దయచేసి ఏది తురదో నేను మరొక్కసారి చేతులు కోరుకుంటూ నేను మీరందరూ సహాయం చేయాలని కోరుతూ చేయి గుర్తుకే చేతి గుర్తుకే చేయి వెనుక తల్లులారా చేతి గుర్తుకే.